అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీకి మినిస్టర్గా లేటెస్ట్గా పదవి స్వీకారం చేశారు. అయితే ఎప్పుడైతే మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాడో పార్టీకి ప్రయోజనం తీసుకొచ్చేదానికి పాపం అడ్డు అదుపు లేకుండా నోరేసుకుని పడిపోతున్నారు. అయితే ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటే తమ సొంత ఎమ్మెల్సీ చేసిన ఒక హత్యాకాండ నుంచి కవర్ చేసుకుని తన పార్టీకి భగపాటు రాకూడదని వేరే పార్టీ వైపు ఉన్నటువంటి వ్యక్తులని అనవసరంగా డిస్టర్బ్ చేసి పార్టీని విషయంలో డైవర్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు అది మిస్ఫైర్ అయింది. అంబటి రాంబాబు లేటెస్ట్గా టీడీపీని విమర్శించాలని ప్రయత్నించి కావాలనే జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తి ఫ్యాన్స్కి ఆగ్రహం కలిగించారు. కానీ మర్చిపోతున్న విషయం ఏమిటంటే ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అయితే ట్రై చేశారో అదే విషయం ఇప్పుడు మరీ హైలైట్ అవుతుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ని కూడా తీసుకొచ్చి రోడ్డుకి ఈడుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి జూనియర్ ఎన్టీఆరో బోనియర్ ఎన్టీఆరో వచ్చినా మా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సో ఈ విషయం బాగా ఫైర్ అవుతున్న సమయంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్కి కాల్ చేసి మాట్లాడారట జూనియర్ ఎన్టీఆర్. అసలు మీ మినిస్టర్స్కి ఏం మాట్లాడాలని మీరు చెప్తున్నారు, అది మీరు చెప్తున్నారా, మీకు తెలియకుండానే జరుగుతుందా కూడా అర్థం కావడం లేదు. కానీ రాజకీయ పార్టీ నుంచి ప్రతిపక్షాన్ని విమర్శించాలంటే విమర్శించాలి, కానీ రాజకీయానికి వాటికి దూరంగా ఉన్నటువంటి నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇది నన్నంటే నాతోనే ఉండిపోదు, నా ప్రజలు కూడా దానివల్ల హర్ట్ అవుతారు, నా అభిమానులు దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు, గొడవలు జరుగుతాయి, అల్లర్లు చెలరేగుతాయి, ఇవంతా అవసరమా? ప్రశాంతతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ అట్టుడిగేటట్టు చేయొద్దని అంటూ జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్తో మాట్లాడినట్టు సమాచారం.